హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీను సురగౌని. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి టాక్ నడుస్తుంది. సో ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటో. మరి చెప్పండి, మా పిల్లలు స్కూల్ తీసుకెళ్తున్నారు కదా, ఎలా ఉన్నాయి స్కూల్ ఫీజులు? స్కూల్ ఫీజులు బాగా ఎక్కువ ఉన్నాయి. బుక్స్ కి బాగా అసలు తట్టుకోలేకపోతున్నాం ఫీజులు అయితే. ఎందుకు ఒక్కసారిగా అలా బెంచ్ చేస్తారు కదా, కరోనా టైంలో కూడా ఫుల్ ఫీజులు వసూలు చేశారు, ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉన్నాయి. ఎలా ఉంది పరిస్థితి, కట్టే పరిస్థితి ఉందంటారా? చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు బ్యాగ్స్ కానీ, స్కూల్ యూనిఫామ్లు కానీ, బుక్స్ కానీ అన్ని స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పని పబ్లిక్ కూడా అంటున్నారు. అవును, చాలా ఎక్కువ ఉన్నాయండి, కట్టుకోలేకపోతున్నాం అసలు. ఎలా ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు, ఫీజులు ఏమో వాళ్ళు పెంచుతూ ఉన్నారు. అవునండి. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలంటారేమన్నా? గవర్నమెంట్ తీసుకోండి, తీసుకోవాలండి. మామూలు సామాన్యులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి కదా, ఫీజు రేట్లు కూడా ఒక్కసారిగా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఫీజులు అని చెప్పి మళ్ళీ బుక్స్ కి సపరేట్, బస్ ఫీజులు అని సపరేట్, దేనికి దానికి సపరేట్ సపరేట్ గా పెడుతూ పెంచుతూ పోయారు. ఎలా ఉంది అంటారు ఈ ప్రాబ్లమ్? ప్రతి స్కూల్ అలా ఉంది కదా, ఈ స్కూల్ పేరు స్కూల్ ఏ స్కూల్ అనేది కూడా మీ పేరు కూడా అడగట్లేదండి, అన్ని ప్రతి స్కూల్లో కవర్ చేస్తున్నారు. హైదరాబాద్ ఏరియాలో మొత్తం చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ అది ఎక్కువ ఉంది. అంటే కేవలం ఇంగ్లీష్ మీడియం కోసమే స్కూల్ అనుకోవాలా, లేకుంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత లేదంట? గవర్నమెంట్ స్కూల్లో ఉంది కానీ అండి, అలవాటు అయిపోయింది దాని మీద. ఫస్ట్ నువ్వు జాయిన్ చేస్తున్నాం కదా, ఇంక కంటిన్యూ చేస్తాం. అలాగా టెన్త్ వరకు ఇక్కడ స్కూల్లో చదివించడం కానీ మంచిదని రేటు మార్చేదానికంటే ఒక స్కూల్ కంటిన్యూ చేస్తాం. ఈ రేట్లు చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రజలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. మరి తప్పదు కదండి, మరి అలా అని మన వందల తగ్గించరు కదా. కంపేర్ టు దట్ స్కూల్ ఇట్స్ ఏ రీజనబుల్ ప్రాబ్లమ్. బయట ఇంకా పోల్చుకుంటే ఇంతకంటే దారుణంగా ఉన్నాయి. దారుణంగా ఉన్నాయి. అంటే మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అంత విద్యకి నాణ్యత లేదంటారా, అందరు ప్రైవేట్ స్కూల్లో సైడ్ వెళ్తున్నారు? చూడలేదు నేను యాక్చువల్లీ, ఒక చిన్నప్పటి నుంచి అదే ఉన్నా, నేను అదే పిల్లలు కూడా అదే చూస్తున్నాను. ఉండొచ్చు నాకు అది, దాని గురించి పెద్ద తెలియదు. అంటే బుక్స్ విషయంలో, స్కూల్ యూనిఫామ్ల విషయంలో ప్రతి దాంట్లో స్కూల్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు, దాని వల్ల కాస్ట్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది. అదైతే నిజమే, అదైతే వాస్తవమే. అన్ని స్కూల్లోనే యూనిఫామ్లు, టైర్లు కానీ, బెల్ట్ కానీ, అదే మళ్ళీ ఫోటోలకి ఐడెంటిటీ కార్డులు కూడా ఎక్కువ ఛార్జ్ చేసుకుంటున్నారు. దాన్ని మేము అబ్జెక్షన్ చేసాం, దాన్ని విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. సో మిగతా బుక్స్ అంతా మళ్ళీ వాళ్ళ స్కూల్ దగ్గరనే తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రాబ్లం విషయంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంట? అదే స్కూల్తో యాజమాన్యంతో మాట్లాడే, పబ్లిక్ కొద్దిగా తక్కువ చేసేటట్లు చూడాలి. సో మేము అదే స్కూల్స్ వేరే స్కూల్స్ దగ్గర చూసి ఎక్కడైతే రీజనబుల్ ఉంటుందో, మాకు తాగుతు ఉన్నదో అక్కడ మేము జాయిన్ చేస్తాం. అక్కడ ఉన్న దాంతో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ అని చెప్పే దాని గురించి వచ్చేసి మార్చుకున్నాను. కొన్ని స్కూల్ ఏంటంటే, కొన్ని వాళ్ళ సొంత బిల్డింగ్స్ ఉన్నాయి, సో దానికి రేట్ కొద్దిగా తగ్గుతుంది. అన్న చెప్పండి, ఎలా ఉంది హైదరాబాద్లో ఫీజులు కట్టే పరిస్థితి ఉందంటారా ప్రైవేట్ స్కూళ్ళల్లో? ఏం కట్టాలంటే తప్పదు కట్టాలి, పెంచుతూనే ఉన్నారు కానీ మనం కూడా కట్టాలి, అడ్జస్ట్ అయిపోయి. అంటే రాను ఇంకా పెంచుతూనే పోతున్నారు, అంత కట్టేంత విద్య వాళ్ళు చెప్తున్నారంటారా, స్టడీస్ మెరుగుపడ్డాయంటే? ఏం చెప్పట్లేదు, ఫ్యాకల్టీ ఎవరు టాలెంట్ లేదు, టెన్త్ ఇంటర్ వాళ్ళనే తీసుకొని చెప్పించేస్తున్నారు. ఫీజులు మటుకు ఎవ్రీ ఇయర్ 12% పెంచుతున్నారు. మినిమం ఎడ్యుకేషన్ వాళ్ళకి లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా టీచర్స్ వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఫీజులు మాత్రం అలాగే. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత నాణ్యత లేదు. నిజానికైతే గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిటీ ఉంది అసలు, వాళ్ళందరూ బీఈడి ట్రైనర్ టీచర్స్ వాళ్ళు. ప్రైవేట్ స్కూల్స్ అసలు ఒక్క రోజైనా వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఏమొచ్చు అని. కానీ పేరెంట్స్కి ఆ చాయిస్ లేదు కదా, ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారని చెప్పేసి వెళ్ళడం, అడిగినంత కట్టడం అంతే. సో ఊరికి ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఇంగ్లీష్, ముఖ్యంగా వెళ్ళేది ఇంగ్లీష్ మీడియం కోసం అని అంటారా? ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పి కట్టేది అది. నిజానికైతే అసలు ఫ్యాకల్టీలో ఎవరికి స్టాఫ్ లేదు అసలు స్కూల్లో. ఒకసారి గవర్నమెంట్ ఏదైనా స్క్వాడ్ లాంటిది పంపించి చెక్ చేస్తే తెలుస్తుంది అసలు వాళ్ళు చెప్పేంత స్థోమత వాళ్ళకి ఉందా లేదా. ఇన్ని సమస్యలు పెట్టుకుని అంత మినిమం క్వాలిఫికేషన్ లేకుండా టీచింగ్ చేస్తున్నా, గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే? గవర్నమెంట్ అసలు తీసుకోవట్లేదు కదా, ఎక్కడ కంట్రోల్ అనేది ఎక్కడ ఉంది గవర్నమెంట్కి? అసలు ఫీజులు అసలు ఏ క్లాస్కి ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఏందా అనేది గవర్నమెంట్ ఎక్కడ పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకుంటే తెలుస్తుంది ఒకసారి పోయి. ఇక్కడ స్కూల్ బస్సు విషయంలో కానీ, బుక్స్, యూనిఫామ్లు అని చెప్పి మొత్తం స్కూల్ ప్రొవైడ్ చేస్తూ ఫీజులు అత్యధికంగా పెంచేస్తున్నారు. ఆ ప్రభావం ఇంకా మినిమం కామన్ పీపుల్ పైన, మధ్యతరగతి వాళ్ళ పైన ఇంకా ఎక్కువ పడుతుంది. భారం ఇంకా ఇప్పుడు కూడా పడింది కదా. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కూడా మనల్ని బయట కొనుక్కోమంటున్నారు, బుక్స్ కి మళ్ళీ 10,000 తీసుకుంటున్నారు కలిపి స్కూల్లోనే. పరిస్థితి ఉందంట పాపకి? మరి మామూలు గవర్నమెంట్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ రేట్లు కదా ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో. ఎక్కువ రేట్లు అంటే ఏం చేస్తాం అన్నా మామూలు. మరి అంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి వీలు లేదా మీకు? దూరం కదా, ప్రైవేట్ అక్కడ తీసుకున్న బాగుంటుందని ఇంకా
స్కూల్లో జాయిన్ చేయలేదు. ఎట్లా వసూలు చేస్తున్నారు మామూలుగా బుక్స్ కని చెప్పి డ్రెస్లకు అని చెప్పి అన్నిటికీ వసూలు చేస్తున్నారు కదా? మా ఆవిడే పెట్టింది మరి అన్ని. మరి ఎంతనా బాగానే ఉంది ప్రసెంట్ అంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో హైదరాబాద్లో బాగా పెంచేశారు ఒక్కసారిగా. అవును టూ మచ్ ఉన్నాయి స్కూల్ ఫీజులో. మధ్య తరగతి మనిషి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ యూనిఫామ్లకు అని చెప్పి బుక్స్ అని చెప్పి మొత్తం స్కూలే ప్రొవైడ్ చేస్తే ఎక్కువ వసూలు చేస్తుంది కదా. ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ టైప్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, అసలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మేమైతే. గవర్నమెంట్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే తీసుకోవాలి. గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటే కొంచెం మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమన్నా చదివించడానికి అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత విద్యకి నాణ్యత లేదంటారా చెప్పే ఫ్యాకల్టీ? యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఉన్నది కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సిబిఎస్ సిలబస్ అది ఇది అనేది పిల్లలు మంచిగా సిబిఎస్ అనేది కొంచెం ఇంట్రెస్ట్. స్టేట్కి సెంట్రల్ సిలబస్కి ఎంత తేడా వచ్చింది దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇంట్రెస్ట్ అంటే ఇంకా సిబిఎస్ సిలబస్ అని చెప్పేసి ఫ్యూచర్ ఉంది దాని అని చెప్పేసి అంతే.